నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ. 1635 మందికి నియామక పత్రాలు అందించిన సర్కార్. ఓడిపోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు. నిరుద్యోగులకు 5 ఏళ్లైనా కొలువులు ఇవ్వలేదని సీఎం ధ్వజం. పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందన్న సర్కార్. 7 నెలల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణమే లక్ష్యమని మంత్రుల ప్రకటన. అలవికాని హామీలతో ప్రభుత్వం వంచించిందన్న హరీష్ రావు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు. రెపో రేటును 6.5% వద్దే కొనసాగే అవకాశం. వడ్డీ రేట్ల సవరణపై ఆర్బీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని అంచనాలు.